రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ రణం షురు చేసింది. సర్కార్ మెడల్ వంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణను రూపొందించారు. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చేవెళ్లలో కేటీఆర్, ఆలేరులో హరీష్ రావు రైతుల పక్షాన ధర్నా చేపట్టనున్నారు. గులాబీదళం చేపట్టనున్న నిరసనలో పాల్గొనేందుకు రైతులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి రవీందర్ అందజేస్తారు. రవీందర్ చెప్పండి, ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ అయితే డిమాండ్ చేస్తుంది. సగం మందికే రుణమాఫీ అయింది, మిగిలిన రైతులు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ నయవంచన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు యావత్తు రైతాంగం సిద్ధమైంది. అందుకు రైతులకు బాసడగా ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో, బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతుతో పాటు ఇవాళ యావత్ రైతాంగానికి పట్ల బాసడంగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు యావత్ రైతాంగం కూడా రోడ్డుపైకి వచ్చిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. రైతాంగం అంతా ఇవాళ రగిలిపోతుంది. రైతులు మొదటి నుంచి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదండగా నిలిచిందో ఆ లెక్కను బేస్ చేసుకొని ఎల్లకాలం రైతులకు బాసడగా నిలిచిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఇవాళ కేటీఆర్ ఆదేశానుసారం ఇవాళ కలిగినటువంటి ఈ ఏదైతే బంద్ కాల్ ఉందో, ఈ బంద్ కాల్కు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున యావత్ రైతాంగం కూడా రోడ్డుపైకి వచ్చే సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో యావత్ రైతాంగం ఇటు కామారెడ్డి జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ఒక పక్క, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నయవంచన కుట్రపూరితంగా వ్యవహరించింది కాబట్టి రైతాంగం రగిలిపోతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బేసికల్ గా చూసుకుంటే 2,46,000 మందికి ఇప్పటి వరకు సంపూర్ణ రుణమాఫీ అయితే జరగలేదు. ఆ రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం కట్టలు తెంచుకున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ రైతుల దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్లడం జరిగింది. రైతులకు సంఘీభావం తెలిపేసి ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు సంపూర్ణ రుణమాఫీ చేయనటువంటి రైతాంగంతో కలిసి ఇవాళ ఎక్కడికక్కడ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా ఇటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం, అదేవిధంగా అక్కడ ఆర్మూరు, బాల్కొండతో పాటు బోధన్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఇటు కామారెడ్డి, ఎల్లారెడ్డితో పాటు జుక్కల్ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు ఇవాళ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు తరలిచ్చే ఆస్కారం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నయవంచనకు పాల్పడ్డాదో, రైతాంగానికి ఏదైతే ఇబ్బందికరంగా వ్యవహరించిందో ఆ విషయాలన్నింటిని క్లియర్గా ఇప్పటికే రైతులకు చేరువయ్యాయి. రైతులు ప్రస్తుతమైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతాంగం పూర్తిగా ఈ అలా బాధతో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసమే మమ్మల్ని వాడుకుంది తప్ప ఏ రోజు కూడా రైతుల పక్షాన్ని నిలబడి ఒక పక్క రైతు బంధును పూర్తి స్థాయిలో ఎగ్గొట్టారు. రైతు రుణమాఫీని ఇవాళ అరకొరగా చేశారనే అంశం పైన రైతాంగం రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగే ఆస్కారం ఉంటుంది కాబట్టి యావత్ రైతాంగం కూడా ఇటు నిజామాబాద్తో పాటు కామారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొనే ఆస్కారం ఉంటుంది. అందుకు బీఆర్ఎస్ పార్టీ బాసడగా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అంతా సంసిద్ధం కావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు స్టార్ట్ కాబోతున్నాయి.